హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హై హీల్స్ అండ్ డైపర్స్. నేను మీ హరిత. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐ మేక్ వీడియోస్ రిలేటెడ్ టు ఫుడ్, ఫ్యాషన్, ట్రావెల్, టెంపుల్స్, హెల్దీ రెసిపీస్, డిఐవైస్, ఇంకా ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ పాసిబుల్. నేను అప్లోడ్ చేసే కొత్త కొత్త వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే యు నో వాట్ టు డూ. ఎగ్జాక్ట్లీ, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్. మన ఛానల్లో ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ కన్నా ఇది స్లైట్లీ డిఫరెంట్. టైటిల్ని బట్టి యూ గైస్ మస్ట్ హ్యావ్ ఆల్రెడీ గెస్డ్ ఇట్. యా, ఇట్స్ అ డే డిఫరెంట్ ఫ్రమ్ అవర్ యూజువల్ రొటీన్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ లుక్ ఎట్ వాట్ వి డిడ్. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో మనం రెగ్యులర్గా చేసే పనులు ఏవి కూడా చేయలేకపోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్ అలాట్. ఇంతకుముందు బయటకు వెళ్ళాలంటే వాలెట్ అండ్ కార్ కీస్ ఉంటే చాలు అన్నట్టుండేది. కానీ ఇప్పుడు మాస్క్, గ్లోవ్స్ అండ్ శానిటైజర్ తర్వాత మిగతా అన్నీ అన్నట్టు అయిపోయింది. ఆల్మోస్ట్ మార్చ్ నుంచి ఇంట్లోనే ఉంటూ చాలా బోర్ అయిపోతున్నాం. ఈదర్ అమ్మవాళ్ళ ఇల్లు లేదా మా ఇల్లు, ఇదే లైఫ్ అయిపోయింది. ఈ టైంలో బీయింగ్ ప్రెగ్నెంట్ అండ్ హ్యావింగ్ అ టాడ్లర్ ఎట్ హోమ్, బయటకు వెళ్ళటం నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. కాకపోతే వీ బ్యాడ్లీ వాంటెడ్ అ డే డిఫరెంట్ ఫ్రమ్ అవర్ రొటీన్. సో అప్పుడు అనిపించింది, లెట్స్ గో టు అవర్ ఫార్మ్ అండ్ స్పెండ్ ఎ డే దేర్ అని. సో అప్పటికప్పుడు నెక్స్ట్ డే కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకుని రెడీగా పెట్టుకుని వీ స్టార్టెడ్ ది నెక్స్ట్ మార్నింగ్ అన్నమాట. హైదరాబాద్ సిటీ నుంచి జస్ట్ ఒక 1 hour డ్రైవ్లో ఉంటుందన్నమాట మా పొలం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత పార్ట్ ఆల్రెడీ దున్ని పెట్టారు పంట కోసమని. అండ్ ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వని స్పాట్లో మేము సీటింగ్ ఇంకా కుకింగ్ కోసం అరేంజ్ చేసుకున్నాం అన్నమాట. వీడియోలో యూ కెన్ సీ కార్పెట్స్ వేసి పెట్టుకున్నాం సీటింగ్కి. అండ్ ఆర్వీ పాప కోసం ఉయ్యాలు కూడా కట్టి పెట్టాం. అన్నీ నీట్గా అరేంజ్ చేసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మమ్మీ వేడివేడిగా గారెలు వేసి పెట్టారనమాట. ఈలోపు డాడ్ అండ్ మై హస్బెండ్ వెంట్ టు గెట్ సమ్ చికెన్ అండ్ మటన్. తెచ్చాక వేడివేడిగా గారెలు తిని మెయిన్ వంట స్టార్ట్ చేసుకున్నాం. ఇంటి నుంచి వి క్యారీడ్ ఆల్ ది రిక్వైర్డ్ వెజిటేబుల్ స్పైసెస్, ఇంకా వంట కోసం కావాల్సిన గిన్నెలు అన్నీ కూడా క్యారీ చేసాము. కాకపోతే చికెన్, మటన్, ఇంకా వాటర్ క్యాన్స్ మాత్రం అక్కడ నియర్ బై విలేజ్లో తీసుకున్నామన్నమాట. ఫస్ట్ గారెలు ఇంకా నగ్గెట్స్ వేసుకొని తినేసిన తర్వాత అండ్ దెన్ మటన్ అండ్ చికెన్ కర్రీ కుక్ చేసుకున్నాం. అండ్ మాది ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్లాన్ కాబట్టి అక్కడికి వెళ్ళాక వంట కోసం అన్నీ చాప్ చేసుకోవటం, రెడీ చేసుకోవటం కొంచెం టైం కన్జ్యూమింగ్ అనిపించింది. అండ్ మోరోవర్ మేము లేట్గా కూడా స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ అరౌండ్ 10:30 అలా స్టార్ట్ అయ్యాం. సో ఇఫ్ యూ పీపుల్ ప్లాన్ ఎనీథింగ్ లైక్ దిస్, వంటకి కావాల్సిన అన్నీ కూడా ముందు రోజు చాప్ చేసి ఇఫ్ యూ కీప్ ఎవ్రీథింగ్ రెడీ చాలా టైం సేవ్ అవుతుంది. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇంట్లోనే అన్నీ కుక్ చేసుకొని వెళ్ళటం, సో దట్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. అక్కడ వెళ్ళి తినటం, ఎంజాయ్ చేయటమే ఉంటుంది అన్లెస్ యూ రియలీ ఎంజాయ్ కుకింగ్ ఎట్ ఫార్మ్స్. ఇఫ్ యూ నోటీస్, మామ్ అండ్ మై హబీ పోటీ పడి మరీ వంటలు చేస్తున్నట్టుంది కదా. అండ్ యా, మై హబీ కుక్స్ యమ్మీ ఫుడ్, ఎస్పెషల్లీ నాన్ వెజ్. దాట్ వే ఐఎమ్ రియలీ లక్కీ. కాకపోతే వంటలు వచ్చిన హస్బెండ్ ఉంటే మన వంటలకి రోజు ఏదో ఒక వంకలే. ఐ నో మెనీ ఆఫ్ యూ కెన్ రిలేట్ టు దిస్. ఇకపోతే మాకు వంట కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 అయిపోయింది. అండ్ అన్నీ సర్దుకుని తినటం స్టార్ట్ చేసేసరికి 3:30. ఇందాక చూసారు కదా మేము కుక్ చేసుకున్న ఐటమ్స్, గారెలు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బగారా రైస్, రైతా అండ్ రెగ్యులర్ ఆనియన్ కీరా అండ్ లెమన్ సాలెడ్. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలా పొలంలో వంటలు పెట్టుకుని ఎంజాయ్ చేశారా? చేస్తే మీ ఎక్స్పీరియన్స్ని నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. పిక్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. అండ్ ఆల్సో మీకు తెలిసిన టైం సేవింగ్ అండ్ ఎఫిషియెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటే కూడా చెప్పండి. అండ్ వర్షాకాలం కదండి, సరిగ్గా అన్నీ రెడీ చేసుకుని తినే టైంకి వర్షం స్టార్ట్ అయింది. కొంచెం పెద్దగానే పడటం స్టార్ట్ అయింది.
కాకపోతే మేము కూర్చున్న చెట్టు చాలా వరకు సేవ్ చేసింది, అసలు తడవలేదన్నమాట. మ్యాక్సిమం లంచ్ అంతా ఫినిష్ అయ్యే వరకు ఇట్ హెల్ప్ దస్. యాక్చువల్లీ తిన్నాక ఒక గంట రెస్ట్ తీసుకుని ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్ కూడా ప్లాన్ చేసాము, బట్ కుదరలేదు. బట్ స్టిల్ వి వర్ సో హ్యాపీ ఆఫ్టర్ సో మెనీ డేస్ అవుటింగ్ జస్ట్ ఆర్ సెల్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పాలి అంటే మాస్క్ ఫ్రీ టైం. ఇట్ వాజ్ సచ్ ఎ రిలీఫ్. అలా కారులో కూర్చుని పొలంలో పడే వర్షాన్ని చూస్తూ డే చక్కగా గడిచిపోయింది. బై ద వే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ముందు అప్లోడ్ చేసిన 1K సబ్స్క్రైబర్స్ గివ్ అవే వీడియో చూసారా? చూడకపోతే వెంటనే చూడండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. చూసి లైక్ షేర్ కమెంట్ చేయండి. అండ్ రిమెంబర్ ఫ్రెండ్స్, క్యాష్ ప్రైస్ కూడా ఉంది యాజ్ అ టోకన్ ఆఫ్ థ్యాంక్స్ టు యూ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో, సో స్టే ట్యూన్డ్. I'll see you guys in my next video. Until then, bye.